అందరికి ఏదో ఒకటి కూరగాయలు ఉప్పు పప్పు బియ్యము ఎట్లా వీలైతే అట్లా దాతల యొక్క సహకారంతో మరి ఈ రోజు వరకు పంచుతూనే ఉన్నాము. దీన్ని కొంతమంది రాజకీయం అంటారు, కొంతమంది ఏమో ఏదో పోజులు అంటారు. అయ్యా మేము పోజులే కొట్టినామో రాజకీయమో చేసినామో, కానీ పేదలకు ఒక పూట భోజనానికి మా యొక్క సహకారం చేస్తాం. మేము చేస్తా ఉన్నాం, ఇంకో నలుగురు కూడా వస్తే మేము ఒక పూట చేస్తాను కదా, ఇంకో నలుగురు చేస్తే నాలుగు పూటలు పేదలకి కడుతున్నాయి. మా ఆలోచన ఇవాళ సరే గవర్నమెంట్ కొంతమందికి అందచ్చు, కొంతమందికి అందకపోవచ్చు, మరి 1500 నెలకు సరిపోవు, కూరగాయలు కూడా విపరీతంగా రేట్లు ఉన్నాయి బయట. కాబట్టి మనసు ఒక ఉన్నోళ్ళు మనసు ఒక చేస్తే పేదోడికి నాలుగు పూటల కడుపు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము అట్లా మొదలు పెట్టి దాదాపుగా 500 ఊర్ల వరకు ఈరోజు వాడలు గుడాలు దండలు పల్లెలు గంపలు గుట్టలు చెట్లు అన్నీ ఎట్లా వినైతే అట్లా అక్కడికే పోయి ఇవ్వాలి. మనం ఈ కరువు కాలంలో ఈ కరోనా భయం ఉన్నది కాబట్టి అందరికీ భరోసా ధైర్యం చెప్పాలి, మరి అవేర్నెస్ ఇవ్వాలి. మనం బతకపోయినతులమో పనమో వాళ్ళ చేతులు పెట్టి రావాలని మన జిల్లా పార్టీ అధ్యక్షులు బాబున్న గారి నాయకత్వంలో దాదాపుగా ఇప్పటికి 55 రోజు మెందులు కాబట్టి ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి మనకి తిరగాల్సినవి, తిరుగుతూనే ఉంటాం. మా శక్తి మేరకు చేతనైనంత మేరకు మమ్మల్ని గెలిపించుకొని మీ ప్రతినిధులుగా చేసుకున్నారు కాబట్టి మా వంతుగా కష్టకాలంలో ఓట్లప్పుడు అందరం వస్తూ ఉంటారు, మా అవసరం ఇప్పుడు జనానికి అవసరం ఉంది నాయకులు. ఈ కష్టకాలంలో కనబడి ఓ ధైర్యం చెప్పి ఈరోజు ముట్టుకోవద్దు, మాస్కులు పెట్టుకోవాలి, సబ్బులు పెట్టి కడుక్కోవాలి, దూరం ఉండాలి. ఇవన్నీ కూడా కరోనా రావద్దు అంటే మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ ఎందుకు పెట్టుకోవాలంటే నేను మాట్లాడుతుంది పుష్టి మీద పడేస్తుంది, ఆ డబ్బు నాకుంటే మీకు కూడా వస్తుంది. మీరు మాట్లాడుతుంటే ఒక్కోల మీద పడితే వాళ్ళకు వస్తుంది డబ్బు ఉంటే, వాళ్ళు మాట్లాడుతుంటే మనం ఇంటే కూడా మనకు కూడా వస్తుంది. కాబట్టి కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత మనం ఏదైనా అడిగిపోయి కొనుక్కొస్తాం, అది ఎక్కడికి కొనుక్కొస్తే మనకాడికి వస్తుంది. కాబట్టి చేతులు శుభ్రం కట్టుకోవాలి, తీసుకుపోయి గోళం కడబెట్టి చేతుల మధ్య కడుక్కున్నాక వీటిలో కడిగి ఎందుకంటే సరే మనం మార్కెట్ నుంచో తెచ్చినాం కానీ చెప్పలేము ఎవరు ఎత్తుంటారు. కాబట్టి మీరు ఎక్కడ ఏ దుకాణం కడ కొన్నా ములులో కొన్నా ఎక్కడ కొన్నా అక్కడ జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా దూరం ఉండాలి, మాస్కులు పెట్టుకోవాలి. ఆ రోగం అనేది దగ్గు రూపంలో వస్తుంది, దమ్ము రూపంలో తుమ్ముల రూపంలో గొంతు నొప్పి వస్తుంది, జలుబు చెప్తుంది, జ్వరం వస్తుంది. కాబట్టి రోజు ఇంత నిమ్మకాయ నీళ్ళు వేసుకొని తాగండి, గోరు వేస్తే నీళ్ళు ఇంత నిమ్మకాయ వేసుకోండి, కూల్ డ్రింకులు బాగా తాగద్దు, చల్లటి నీళ్ళు బాగా తాగద్దు. చల్లటి నీళ్ళు తాగితే గొంతు పట్టేస్తుంది, ఆ కరోనా అనేది గొంతు కానే పడుతుంది, గొంతు నుంచి ఊపిరితిత్తులో పోతుంది, ఇంకా మనకు దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది, జ్వరం వస్తుంది, ఒళ్ళు నొప్పి వస్తుంది, తీసుకుపోతుంది. దానికైతే మందు లేదు ఇప్పటి వరకు, ఒక్కరికే వచ్చింది ముందుగాల. చైనా అనే దేశంలో వుహాన్ అనే పట్టణంలో ఒక్క వ్యక్తికి వచ్చింది, ఆ ఒక్క వ్యక్తితోటి ఇప్పుడు 80 లక్షల మందికి అంటింది, 200 దేశాలకు వచ్చింది. వేరే దేశంలో వచ్చిన రోగం విమానాలలో వచ్చేటోళ్ళతో మన దేశంలో వచ్చింది. మన దేశంలో జనతా కర్ఫ్యూ లాక్డౌన్ లేక ముందు 400 మందికి ఎంత ఉండే, 400 మంది నుంచి 100 లక్షల మందికి అంటే మనం ఎంత ఇండల్లో ఉన్నా వస్తూనే ఉంది. అయితే మనం ఎప్పుడు కూడా మాస్కులు పెట్టుకోవాలి, శుభ్రత ఉండాలి, దూరం ఉండాలి, మరి తుమ్ములు దగ్గర ఎదురుగా పెట్టుకోవద్దు, కంపల్సరీ అడ్డం పెట్టుకోవాలి. అవసరమైతే గొంతు సాపు ఉండాలి, గొంతు ఎప్పుడు తడుపుతూనే ఉండాలి, నీళ్ళు తాగాలి. గొంతులు ఎప్పుడు తెమిడ ఉండద్దు, తెమిడ ఉంటే దానికి గూడు లాంటిది అన్నది అక్కడ ఉంటుంది, అక్కడ గుడ్లు పెట్టి గూడు పెట్టుకొని మనల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ కష్టకాలంలో మా ప్రజలను మేము ఏదో కొంత సహకారం చేసి భరోసా ఇచ్చి మరి మనం కనబడాలనే ఉద్దేశంతో అది గుట్టలలో ఉండని 5 గుట్టల మీద ఉండని ఎక్కుతున్నాం, దిగుతున్నాం, ఇస్తున్నాం. మనకి కొద్దిగా రోడ్ సైడ్ ఉన్నాయి కాబట్టి మనం కొద్దిగా లేటుగా వస్తున్నాం. కాబట్టి అందరూ కూడా మంచి మనసుతోటి మరి పంచుకొని ఎవరికైనా తక్కువ వచ్చినా నేను మళ్ళీ ఇస్తా, అట్లా ఏమీ ఇబ్బంది లేదు. అందరికీ సమానంగా కూరగాయలు కానీ బియ్యం కానీ